హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ యామిని. మన దగ్గర కాలేజెస్లో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఫెస్టివల్స్ కానీ ఫ్రెషర్స్ డే కానీ అలా అలా ఇక్కడ కూడా దివాళీ ఈవెంట్ చేశారు. యాక్చువల్లీ ఇది సండే జరిగింది, అంటే 1 వీక్ ఇక్కడ దివాళీ సెలబ్రేట్ చేస్తారనమాట. మేము దివాళీ రోజు ఇంటికి కాల్ చేస్తే మా ఇంటి దగ్గర ఫుల్ సెలబ్రేషన్స్ అయితే అక్కడ చూసిచ్చాము, మేము మిస్ అయిపోయామే అనేసి అనుకున్నాము. బట్ నెక్స్ట్ డేనే మేము ఇక్కడికి వెళ్ళాము, చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని ఈవెంట్స్ ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క ఈవెంట్ జరుగుతోంది. ఇది వచ్చి మనకు స్నాక్స్, మన దగ్గర స్టాల్స్ పెడతారు కదా, అట్లానే ఇక్కడ కూడా స్టాల్స్ పెట్టారు. సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తే పానీపూరి అన్నీ ఉన్నాయి, బట్ ఏమో అంత తినాలనిపించలేదు. ఎంతైనా మన దగ్గర తింటేనే కదా ఆ టేస్ట్. అయితే ఇంకా నేను మోమోస్ తీసుకున్నాను, ఇక్కడే కూర్చొని మోమోస్ తినేసి మళ్ళీ ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యాము. ఇది ఒక హాల్ లాగా ఇక్కడ అయితే డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు ఇద్దరు, ఒక పేరు ఇంకొక ఇద్దరు ఒక పేరు చేశారు. చాలా బాగా అనిపించింది నాకు, అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి ఈవెంట్స్ అంతా. మా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ అట్లా ఏది జరిగినా కూడా నేను ఎప్పుడు ఎక్కువ అటెండ్ అయ్యేదాన్ని. సో నాకు మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చాయి ఇలా ఒక హాల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే. మా కాలేజ్లో కూడా ఒక ఆడిటోరియం ఉండేది, మాకు ఫ్రెషర్స్ డే కానీ ఇంకా డిపార్ట్మెంట్ ఈవెంట్స్ కానీ అలా ఏదొచ్చినా కూడా మేము ఇక్కడ డాన్సెస్ చేసేవాళ్ళం. నాకు మళ్ళీ అలా వెళ్ళి చేస్తే బాగుండు కదా అనిపించింది. జస్ట్ అలా అనుకున్నాను, అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంది కదా అని. అప్పుడే ఇంకా వాళ్ళే ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే చేయొచ్చు అని చిన్న వర్క్షాప్ లాగా చేశారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను. ఒక 5-10 మినిట్స్ చాలా మంచిగా అనిపించింది, అంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు. అలా ఉంటుంది కదా కొంచెం, అంటే ఇంటిని ఇలాంటి వాళ్ళని కొంచెం రిఫ్రెష్గా ఓకే ఫైన్ అనేది అని అనిపిస్తుంది. సో
మొత్తానికి ఇలా అయితే ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసాం కదా కింద ముగ్గులు వేసి అదే ప్లేస్ అనమాట. ఇది టీ కోసం చాలామంది ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మేము కూడా టీ కోసం వెయిట్ చేస్తున్నారేమో సరే అని చెప్పి మేము కూడా అదే లైన్లో ఆగాము. అక్కడ దీపం ఒకటి ఇస్తారు, మనం వెలిగించి అక్కడ పెట్టేసి టీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లైన్ అయితే దానికోసం కాదు, అక్కడ డాన్స్ చేస్తూ ఉన్నారు దానికోసం అనేసి ఇంత పెద్ద లైన్ ఉండిపోయింది. అది తెలుసుకున్న తర్వాత ఇంక మేము ఆ లైన్లో నుండి ఇక్కడికి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మూవ్స్ చేస్తున్నారో. ఇంత కాసేపు అలా చూసాము, తర్వాత మళ్ళీ మేము అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళాము. ఇంకా అప్పుడే వీళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు, చాలా బాగా ప్లే చేస్తున్నారు డ్రమ్స్ కానీ అంతా కూడా. ఇంకా వన్ బై వన్ అందరు వచ్చి జాయిన్ అయిపోయారు, ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఇంకా చూస్తూనే వాళ్ళు ఇస్తున్న మ్యూజిక్కి అందరూ కూడా డాన్స్లు వేశారు. సేమ్ మన ఊరు తిరునాళ్ళల్లో అంత చాందీ బండ్లు వెళ్తూ ఉంటే డాన్స్లు వేస్తారు కదా, సేమ్ అలానే అనుకోండి. లైట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో దీపాలలాగా అనమాట, చిన్న బల్బ్స్ ఉంటాయి. ప్రతి ఇంటి నుండి అవి చేస్తారంట, ఒక్క ఇంటి నుండి ఒకటి లేదా రెండు లేదా మూడు కూడా చేస్తారు. మళ్ళీ అక్కడ ఒక చోట పెట్టేస్తారు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా తీసుకొని వాటిని మోయాలి అనేసి అనుకుంటే ఇస్తూ ఉంటారు. స్టార్టింగ్లో చెప్పాం కదా ఇంటి దగ్గర చాలా బాగా చేశారంట అని చెప్పేసి, ఇదే అనమాట మార్కెట్ అంతా కూడా ఫుల్ లైట్స్, ఇంకా క్రాకర్స్, ఫుడ్, డాన్సులు అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేశారంట. మేమైతే చాలా మిస్ అయ్యాము. చాలామంది పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు ఏదో ఒకటి చదువు అనేసి, ఉద్యోగాలు అనేసి, పెళ్ళిళ్ళు అనేసి వెళ్తూనే ఉంటారు. బట్ మేమైతే చాలా మిస్ అవుతున్నాం. ఎంతైనా ఇంటి దగ్గర చేసుకుంటే ఆ పండగ వేరు కదా. సో మాకు మళ్ళీ మేము వీలైనంత త్వరగా ఇంటి దగ్గరికి వచ్చేసి పండగలన్నీ కూడా ఇంటి దగ్గరే జరుపుకోవాలనేసి ఎంతో వేచి చూస్తున్నాము.